సిబిఎన్ స్క్రీన్ పై మీరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు అల్లర్లపై అధికారులు సీరియస్ అయ్యారు. సిఈసీ సీరియస్ గా రియాక్ట్ అయింది. పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేశారు. ఇక పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీ పై బదిలీ వేటు వేశారు. అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు సిఈసీ అధికారులు. రైట్, ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగిశాయనుకునే లోపే ఆ ఆనందానికి ఆ ప్రశాంతతకి పల్నాడు అల్లర్లు ఒక్కసారిగా షాక్ ని కలిగించాయి. దీంతో పల్నాడు అల్లర్లపై సిఈసీ సీరియస్ అయింది. పల్నాడు అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదేవిధంగా తిరుపతి ఎస్పీపై వేటు వేసింది. ఇటు పల్నాడు కలెక్టర్ను కూడా బదిలీ చేశారు. ఇలా అధికారులపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది సిఈసీ. సో దానికి సంబంధించిన నోటీస్ మనం టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటూ మొదలైన నోటీస్ మనకు కనిపిస్తోంది. సో పల్నాడు అల్లర్లపై సిఈసీ తీసుకున్న యాక్షన్ ఇది. లెఫ్ట్ సైడ్ లో అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. చాలా క్లియర్ గా వాళ్ళ ఫేసులు కూడా కనిపించే విధంగా ఉండడం తర్వాత ఒక్కసారిగా పల్నాడు అల్లర్లు ఎలా రచ్చ క్రియేట్ చేశాయో మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే సిఈసీ సీరియస్ అయింది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా ఏం చెప్పింది, ఆ నోటీసులో ఏముందనే డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మ, ఇంకా నోటీసులో క్లియర్ గా ఏముంది? కేంద్ర ఎన్నికల సంఘంని ఈ రోజు ఇద్దరు ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి వెళ్లారు. చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ ఇద్దరు కలిసి వెళ్లి వాళ్ళిద్దరు ఇచ్చిన వివరణ అనంతరం రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్కడ వైఫల్యం చెందిన అధికారులు వారి పాత్రకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఒక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. దాన్ని ఆధారంగా చేసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సదరు అధికారుల మీద కొందరి మీద సస్పెన్షన్ వేటు, మరికొందరి మీద బదిలీ వేటు, వీటితో పాటుగా శాఖాపరమైన విచారణకు ఆదేశిస్తూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ పల్నాడు ఆయన మీద శాఖాపరమైన విచారణ చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా ఈ రెండు జిల్లాల ఎస్పీల మీద సస్పెన్షన్ వేటు వేస్తూ వారి మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ చేపట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తిరుపతి ఎస్పీ మీద బదిలీ వేటు వేసింది. బదిలీ వేటుతో పాటుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కూడా ఆదేశించింది. ఎందుకంటే తిరుపతి పరిధిలోనే ఈ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి మీద దాడి జరిగింది, పద్మావతి మహిళా యూనివర్సిటీ మీద, కాబట్టి ఆయన్ను బాధ్యుని చేస్తూ బదిలీ వేటుతోటే సరిపెట్టింది. అదే పల్నాడు అండ్ అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. వాటిని రెండు మూడు రోజుల పాటు నియంత్రించలేకపోయినందుకు ఆ ఇద్దరు ఎస్పీల మీద సస్పెన్షన్ వేటుతో పాటుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని ఆదేశించింది. ఈ మొత్తం ఇన్సిడెంట్స్ లో ఈ మూడు జిల్లాల్లో కలిపి, పల్నాడు, అనంతపురం, తిరుపతి, ఈ మూడు జిల్లాల్లో కలిపి 12 మంది ఇతర పోలీస్ అధికారులు, అంటే ఎస్పీ ర్యాంక్ కంటే దిగువన ఉన్న వాళ్ళు, అందులో డిఎస్పీలు ఉన్నారు, అలాగే ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కలిపి 12 మంది అధికారుల మీద సస్పెన్షన్ వేటుతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఇవి అన్ని ఇన్సిడెంట్స్ మీద, పోస్ట్ పోల్ వయలెన్స్ మీద నమోదైన ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి ఆ టీమ్ కి అప్పగించాలి. ఇంకా ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏవైనా సెక్షన్లు జోడించాల్సి ఉంటే వాటిని సైతం జోడించి ఈ సిట్ రెండు రోజుల్లో యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి అని చెప్పి కూడా ఈసీ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వీటన్నిటితో పాటు కౌంటింగ్ పూర్తయిన 15 రోజుల పాటు 25 సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కి సంబంధించిన 25 కంపెనీల బలగాలను ఏపీలోనే ఉంచాలి. ఎందుకంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత సైతం హింస చెలరేగే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని అరికట్టడానికి ఈ 25 కంపెనీల బలగాలను ఉపయోగించుకోవాలని చెప్పి ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మ. ఇది పల్నాడు అల్లర్లపై సిఈసీ తీసుకున్న యాక్షన్. కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది, కొందరిని బదిలీ చేసింది, ఇంకొన్ని డిపార్ట్మెంటల్ వైజ్ గా విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది.